ఇవాళ మూడో రోజు అండి. మూడో రోజు కలుపుతున్నాను. మా సైడ్ ఇలా చేస్తాము, మరి మీరు ఎలా పెడతారో, మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు. అయితే పచ్చడి పెట్టిన వీడియో దీనికి ముందు వీడియోలో ఉంటుందండి, పచ్చడి ఎలా పెట్టానన్నది. ఇవాళ మూడో రోజు తిరగ కలుపుతున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మూడో రోజు కలుపుతానని. మొత్తం పచ్చడి అయితే ఇంత అయిందన్నమాట. ఉప్పు తక్కువైందండి, మొన్న కొంచెమే కలిపాను కదా, మిగిలిన ఉప్పు అలాగే వెల్లుల్లిపై ఉన్నాయి కదా వెల్లుల్లి, అవి కూడా కలిపేసి నూనె కూడా మొన్న కేజీన్నర పోసాను. ఇప్పుడు మిగిలిన నూనె ఇప్పుడు పోసేద్దాం. ఇప్పుడు తెచ్చాను కదా కేజీ ప్యాకెట్ ఇంకోటి, ఎంత పడుతుందో అంత పోద్దాం సరిపడా. సరేనా, ఇప్పుడైతే ఉప్పును వెల్లుల్లి కలుపుతాను. అలాగే మొన్న మిగిలిన నూనె ఇది, మరి ఇది సరిపోద్దో ఇది కూడా పోయవలసి వస్తుందో చూద్దాం. కొత్తది కూడా తీసుకొచ్చాను ఇందాక. వెల్లుల్లి మొన్న సగం వేసాను కదండి, మిగిలిన సగం ఇవాళ వేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే ఉప్పు కలుపుదాం. వెల్లుల్లి మొత్తం అరకేసండి, అరకేసిలో మొన్న సగం అయిపోయి ఇవాళ సగం కలుపుతున్నాను అన్నమాట. నూనె ఇది సరిపోద్ది అనుకుంటా నాకు తెలిసి. నూనె పోస్తే కొంచెం బాగా కలుస్తుంది, ఈ గరిటె తిరగట్లేదు, కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఓకే అండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. కొంచెం నూనె కూడా పోస్తాను అన్నమాట, చూస్తారు కదా. అబ్బో ఇవాళ కడుపు ఏదో మండిపోద్దండి నాకు. ఇందాక నుంచి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటున్నాను. సరిపోయింది ఉప్పు, అన్నీ సరిపోయాయి. ఆవాలు మెంతులు అన్నీ మొన్నే కలిపేస్తాం చూసారు కదా, ముందు వీడియోలో ఉంటాయి అన్నీ. ఇవాళ ఏంటంటే ఉప్పు తక్కువ వేసాను కదా, ఫస్ట్ ఉప్పు ఎలాగైనా కొంచెం తక్కువ వేసుకోవాలి. వెల్లుల్లి కలిపాను, నూనె కలిపాను అన్నమాట. నూనె అయితే ఇవాళ తెచ్చాను కానీ ఇది మిగిలిపోద్ది నాకు తెలుసు, అదే సరిపోద్ది. ఓకే, ఫస్ట్ అయితే జాడీలో కొంచెం అడుగును కొంచెం నూనె పోస్తున్నాను. ఓకే, ఇది మిగిలింది పైన పోద్దాము. చూస్తున్నారు కదా నూనె, ఇందులోనే చాలా నూనె ఉంది, ఆయిల్ ఉంది. ఇదంతా కలిపేశాక ఇందులో అన్నం పెట్టుకొని తింటానండి. వేడి వేడి అన్నం పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ బేసిన్లో. ఇదంతా కలిపేశాక మా చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అన్నమాట అలాగా. నెల రోజులు ముగ్గాలి, ముగ్గుతేనే కానీ దీని అసలు రుచి అసలు
రంగు పొంగులు అన్నవి తెలియవు అన్నమాట. కొంచెం వర్షాలు పడ్డాక తీసి తినాలి. ఓకే అండి, ఇప్పుడు ఇందుట్లో వేడి వేడి అన్నం వేసి కలుపుకొని తింటాం చూడండి, చాలా బాగుంటుందండి. మీరు తిన్నారో లేదో నాకైతే తెలియదు, మేము చిన్నప్పుడైతే తినేవాళ్ళమండి. చిన్నప్పుడని కాదు, ఎప్పుడు పచ్చడి పెట్టినా తింటామన్నమాట. అంటే ఇవి ఆ మధ్యన పెట్టలేదు, 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పచ్చడి పెడుతున్నాను నేను. మిగిలిన నూనె పైన పోసేస్తున్నాను. ఓకే, 1 వారం రోజులు పోయాక చూస్తాను, నూనె లాగేసి ఉంటే మాత్రం పోస్తాను మళ్ళీ. వేడి వేడి అన్నం అండి, ఎక్కువైపోద్ది అనుకుంటా. కాలిపోతుంది చెయ్యి బాబోయ్. బద్ద అయితే ఇంకా తినలేదు నేను ఇప్పటి వరకు. అసలు ఎంత పుల్లగా ఉందో చూద్దాం. ఇదండి మా సైడ్ అయితే ఇలా పెడతాం పచ్చడి. నేనైతే ఇలా పెడతాను, మరి అందరూ ఎలా పెడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇంచుమించు ఇలాగే పెడతారని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనండి.